그래, 아까 양치질 좋았다고 아까 그랬어요. 아니, 그 장사하려고 그러는데, 몇개가 이렇게, 니 그런 지 이제 잡으러, 사람 그 조사인데, 니 그런 지 분할이는, 아니, that is very clear. 사촌이 안 떠오르지 않던 거 아니? 여기 알아가. 아니, 나무고나가고, 전나무고나가. 전나 무스무스나고 나비, 알아 주시, 전나 무스무스나고 나비, 안 잡았으면 잡혀라. 이러면 얘기하란다, 아로비를 못 봤다. 이거는 본다는 제표로. 그래서 내가 나한테 뭐지 어떤 게 있는데, 캐나다로 애미 제일 내리 탑. 캐나다로 라스트프로브트와니키, 연토 자스탄데, 아리딘나한테 가면 이쿠에 자스탄데. 이 브로, 갈카타니 있지? 약간 타밀나르키 로드 앨스탄데. 로드 앨스탄데 아드라니 있지 알라래. 아드라 లేకుండా గాల్లో నుంచి లేకపోతే ఇంకొక ఎక్కడి నుంచి వెళ్ళి కదా రోడ్డు సో ఆటోమేటిక్ కలుస్తాయి సో కలిసినప్పుడు మనకు అడ్వాంటేజ్ వస్తుంది కాకపోతే ఈయన ఏదో అడిగినట్టు ఎప్పుడో క్లియర్ అయిపోయిన ఆ బ్రిడ్జ్ని ఉన్న బ్రిడ్జ్ని చాలా అనవసరంగా క్యాన్సిల్ చేసి చెడగొట్టారు ఏదో కృష్ణ బ్యారేజ్ మీద కూడా ఉన్న బ్రిడ్జ్ని చెడగొట్టారు ఎక్కడ అమరావతికి అడ్వాంటేజ్ జరుగుతుందో అని ఐకాన్ బ్రిడ్జ్ ఇవి ఇప్పుడు అసలు మేము అప్పట్లో ముఖ్యమంత్రి గారికి నాకు కాస్త టాకింగ్ టర్మ్స్ బాగానే ఉన్న రోజుల్లో గడ్కరీ గారిని కలిసాం ఆ కలిసినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు ఇది ఇమీడియట్ గా కంప్లీట్ చేయాలి మీరు దీనికి మెటీరియల్ మీద దాని మీద జిఎస్టీ ఎగ్జెంప్షన్స్ అన్ని ఇవ్వాలి స్టీల్ మీద జిఎస్టీలు ఇవన్నీ రాయితీలు ఇవ్వాలి అది మేము ఫాస్ట్ ట్రాక్ లో కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ రెండో ఫ్లైఓవర్ గురించి మాట్లాడటం జరిగింది అప్పటికే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే క్లియర్ అయిపోయింది సో కేంద్ర ప్రభుత్వం అది హైవే కూడా అది లింక్డ్ అలా NH5 లో అది కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ ఫర్ ద ట్రాఫిక్ దీనికోసం వేరే ఆల్టర్నేట్ రూట్ ఉన్నప్పటికీ కూడా దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ లింక్ ఆ లింక్ లో భాగంగా ఉందది దానికి కూడా ఇంక ఏమిటి గుంతలు కప్పట్లేక ఏదో బ్రిడ్జ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కడితే మరి దానికి ఫోటోలు ఎంచుకుని దానికి కూడా పసుపు పసుపు బారడ్కాయ చేయటం ఇదేదో మేమే చేసాము ఈ రోడ్డు మహాయాంలోనే వచ్చింది నవ్విపోదులు కాక నాకేంటి సిగ్గు అసలు చెప్పుకోవాలన్నా కూడా కొన్ని కొన్ని ఎలా చెప్పుకుంటాం నీకు పుట్టిన బిడ్డనే నా బిడ్డని చెప్పుకోవాలంటే సిగ్గేదా అది సంబంధం ఏంటి మీకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు హైవేలో భాగం వెళ్ళండి గెస్ట్ గా వెళ్ళండి చేసినందుకు వాళ్ళు అభినందించండి అంతేగాని ఈ న్యాయంలోనే మొదలైంది ఈ న్యాయంలోనే కంప్లీట్ అయింది అక్కడికి ఏదో రూపాయి ఇచ్చినట్టు ఏ వర్షాలు వచ్చినా కూడా కంప్లీట్ చేశారంట మరి ఇదే వర్షాలు వచ్చినాయి అని చెప్పి నాలుగు గుంతలు కూడా కప్పెట్టలేకపోయామని చెప్పి చెప్తారు అక్కడ ఇక్కడేమో వర్షాలు వచ్చినా సరే తుఫాన్లు వచ్చినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు దీక్షతో మరి ఫాలో అప్ చేసి కేంద్రంతో ఫాలో అప్ చేసి ఏం ఫాలో అప్లు చేశారు మీరు అప్పుల కోసం ఫాలో అప్పులు చేశారు ఇది చేసింది ఫాలో అప్పులు అప్పుల కోసం తప్ప ఇంక వేరే ఫాలో అప్లు చేయలేదు వాళ్ళ విషయంలో డిజాస్టర్ సో కాబట్టి ఒట్టి మాటలు కట్టి పెట్టవాలి జగన్మోహన్ గట్టి మీద తలపెట్టవాలి సిన్సియర్గా ఇక